బుడే గారు నమస్తే సార్. నమస్కారం అండి. బుడే ప్రసాద్ గారు, మీరు నేను మిమ్మల్ని 4 ఇయర్స్ బ్యాక్ తెలుగుదేశం అపోజిషన్లో ఉన్నప్పుడు వచ్చాను, ఇప్పుడు కూడా వచ్చాను. అప్పటికి ఇప్పటికి మీలో ఏమి తేడా లేదు సార్, అంటే ఇప్పుడు కూడా ఫోన్కి అవైలబిలిటీ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు పదవులు లేనప్పుడు మాత్రం అందరికీ అవైలబిలిటీ ఉంటారు, పదవులు వచ్చినాక మాత్రం ఎవరు ఫోన్ కూడా ఇన్ఫెక్ట్ చేయరు. బట్ మీరు దానికి చాలా డిఫరెంట్గా ఉన్నారు, ఏం సార్ దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అది నా నియోజకవర్గంలో దాదాపు 1 లక్ష, 1.5 లక్షల మందికి నా నెంబర్ నేను స్వయంగా నేనే పంపించాను వాట్సాప్ ద్వారా. అంటే అధికారంలో లేనప్పుడు ఓటర్ వెరిఫికేషన్కి డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఆ వాట్సాప్లో ఓటర్ వివరాలతో పాటు నా ఫోన్ నెంబరు, ఏ ఇబ్బంది ఉన్నా నాకుతో సంప్రదించండి అని చెప్పేసి వాళ్ళకి అందించడం జరిగింది. ఒకవేళ మీటింగ్లో కానీ ఏదైనా పనిలో ఉన్నా కానీ తిరిగి వాళ్ళకి చేసే అలవాటు ఎప్పటి నుంచో ఉంది. అలా ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతూ ఉన్నాం. ఈరోజు నియోజకవర్గ పరిధి వచ్చి దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. మనం ప్రజల్లోకి వెళ్ళి అవసరాలు తెలుసుకొని వాటిని సాల్వ్ చేసే పద్ధతి, ఆ సమయం మనకు సరిపోదు. ఈరోజు ప్రజలందరికీ కూడా మన నెంబర్ అవైలబిలిటీలో ఉంటే ఏ చిన్న సమస్య వచ్చినా మనతో చెప్పుకొని మనం ఫోన్లో వాటిని పరిష్కారం చేస్తాం. లేకపోతే కొంత ఫైనాన్షియల్గా అటాచ్మెంట్ ఉంటే ఫైనాన్షియల్గా అవైలబిలిటీ అంటే మున్సిపాలిటీ అవ్వచ్చు, లేకపోతే పంచాయతీలు అవ్వచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఏదైనా కొన్ని ఫండ్స్ ఎన్ఆర్జీఎస్ సార్, లేకపోతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అట్లా ఏదైనా గ్రాంట్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన పనులు ఒకటి ఒకటిగా నోట్ చేసుకున్నవన్నీ కూడా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఎక్కువగా ఫోన్కి ఎక్కువగా రెస్పాండ్ అవుతూ ఉంటాం. ప్లస్ ఫోన్కే రెస్పాండ్ అవ్వటం కాదు, పబ్లిక్లో కూడా మనం ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఫస్ట్ నుంచి మాకు అలవాటు. 2012 నుంచి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అన్న దగ్గర నుంచి నాకు ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం ప్రతి ఇల్లు ఒక కంఠోపాఠంగా తిరగటం జరిగింది. ఇప్పటికి అనేక సార్లు డోర్ టు డోర్ తిరగటం జరిగింది. అలాగే ఫోన్ కూడా అంతే బాధ్యతతో ప్రతి ఒక్కరిని కలవటం, మనకు చేతనైంది చేయటం ఇదే. మరి పాలిటిక్స్లో మనం కంటిన్యూ చేయాలి అని అంటే పబ్లిక్తో పబ్లిక్ రిలేషన్ అనేది ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తేనే అవుతుంది. అందులో ఈ సోషల్ మీడియా వచ్చినాక నిజంగా అంటే పొలిటీషియన్స్ లైఫ్ చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది, ఏది ఎవరైనా సరే ఈజీగా రీచ్ అవుట్ అవ్వచ్చు, బట్ అట్ ద సేమ్ టైం ఈజీగా దాన్ని మిస్మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. మీ నియోజకవర్గం వచ్చేసరికి చాలా కాంప్లికేటెడ్ సార్. నా నియోజకవర్గం కాదు, ప్రతి ఒక్కరి జీవితం కూడా అంటే పొలిటికల్గా కానీ లేదా ఏదైనా. ఈరోజు ప్రతి సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఒక న్యూస్ ఛానల్ అయిపోయారు. ఈరోజు నా దగ్గరికి అనేక మంది వస్తూ ఉంటారు, ల్యాండ్ ఇష్యూస్ లేకపోతే అన్నదమ్ముల గొడవలో లేకపోతే భార్యాభర్తల గొడవలో. పూర్తిగా అన్యాయం చేసిన వారికి న్యాయం చేయాలని ఒక్కొక్కసారి పోలీస్ ద్వారా కూడా ఉన్న పనులు కొన్ని మనం చేస్తేనే అవి సాల్వ్ అవుతాయి. ఒక ల్యాండ్ ఇష్యూ, ఈరోజు ఒక అన్నదమ్ములతో గొడవ ఉంది, ఆయన అమెరికాలో ఉంటాడు, తమ్ముడు అన్న నా దగ్గరికి వచ్చాడు, ల్యాండ్ ప్రాపర్టీ అంతా కూడా తమ్ముడిది, అన్నది కాకుండా తమ్ముడిది కూడా ఆక్రమించేసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారు. పైగా వాళ్ళు వచ్చి మనం వాళ్ళు అడిగితే వాళ్ళ మీద ఎదురు కేసులు పెడతా ఉన్నారు. అలాంటప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ వాళ్ళు ఇక ఇప్పుడు ఇండియాకి రావడం కూడా మానేశారు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చింది మా దగ్గరికి, వస్తే వెంటనే మంచితనంగా వాళ్ళకి కబురు చేశాం. ఒకవేళ ఇదే వాళ్ళు వినకపోతే వీళ్ళకి న్యాయం చేయాలంటే పోలీస్ దగ్గరికి వెళ్తే అది సివిల్ మ్యాటర్, కోర్టులోకి వెళ్ళండి అమ్మా మనం చేసేది కాదంటారు. మనం కోర్టులోకి వెళ్తే ఇలా సంవత్సరాల తరబడి అది ఎప్పటికి తేలుతుందో తెలియదు. మనం వాళ్ళకి సపోర్ట్ చేసి బలవంతంగా వాళ్ళకి ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్పామనుకోండి, వాడు పొరపాటున ఎమ్మెల్యే దౌర్జన్యంగా భూమి ఆక్రమించుకుంటున్నాడు అని చెప్పి మీ పోటీ ఛానల్ వాళ్ళకి చెప్తే ఒక ఏబిఎన్ అని కాదు పర్టికులర్గా ఏదో ఒక పేపరు లేకపోతే న్యూస్ ఛానల్లో బోడే ప్రసాద్ భూ ఆక్రమణ పాల్పడ్డాడంటే మా చీటీ చిరిగిపోయినట్టే. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయాలంటే చాలా సెన్సిటివ్ పాలిటిక్స్ చేయాల్సి వస్తుంది. మీరు నిన్న పుల్లారావు గారి ఇష్యూ కూడా అంతే, అక్కడ ఏం జరిగిందో ఎవరికి అనవసరం కొట్టేశారు. అట్లా ప్రతి ఇష్యూ వెనక మళ్ళీ నిజాలు అనేది మనం 100% మీడియా ద్వారా కూడా వస్తాయని మేమైతే భావించట్లా.
అది డ్యామేజ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మీడియాకు కూడా అనవసరం. వాడి జీవితం కూడా వాళ్ళ చేతి, మా జీవితాలు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టేశాం. దానికి ఉదాహరణ కాల్మని, నాకు సంబంధం లేని ఇష్యూ ఏ విధంగా చేశారు. ఈరోజు అంటే నేను నిజాయితీతో ఉన్నాం, మనకు సంబంధం లేదు కాబట్టి ధైర్యంగా నిలబడగలిగాను. ధైర్యంగా ఎవరిని లెక్క చేయకుండా నా పని నేను చేసుకుంటా మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాను, గెలిచాను. అదే అంత ఇష్యూ కనుక మన మీద వచ్చి తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉంటే నిజంగా ఎవడన్నా కొంచెం సెన్సిటివ్ పర్సన్ అయితే ఏం చేసుకుంటారు? అదే అట్లా పాలిటిక్స్ అనేది అంత సెన్సిటివ్ పాలిటిక్స్ అయిపోయినాయి. ఈరోజు మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియా ఇవన్నీ కూడా రకరకాలుగా చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఒకటి ఉంది సార్, ఇప్పుడు 2014 నుంచి 19 అంతా చూసుకుంటే వైఎస్ఆర్సిపి కావచ్చు లేకపోతే అప్పుడు సోషల్ మీడియా కావచ్చు, తెలుగుదేశం అందరి మీద ఏదో ఒక బురద జరిగింది. అంటే ఉన్నది లేనిది అంటే నేను డిఫెండ్ చేసుకోవడం చాలా మంది కూడా. కానీ ఇప్పుడు 2024 తర్వాత కూడా, ఇప్పుడు ఈ 2-3 నెలల్లో కూడా వాళ్ళు చేస్తున్న పని అదే. మనం ఎక్కడ చూసుకున్నా సరే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఆ నెగిటివ్ ప్రాపగండా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నేను అదే అంటున్నా, వైఎస్ఆర్సిపి అనే కాదు, ఒక్క వైఎస్ఆర్సిపి అని కాదు, నేను ఉదాహరణ కాల్మని ఇష్యూయే చెప్తున్నా. ఆ రోజు TV9, NTV, ABN అన్ని ఛానల్స్ చేసినాయి. దాంట్లో వాస్తవాలు ఈ రోజుకి ఏమైనా ధైర్యంగా చెప్పగలరా? అది కాదు, మేము తప్పు ప్రకటించాం, వీళ్ళు నిజాయితీ పనులు, వీళ్ళకి సంబంధాలు లేవు, పలానా వ్యక్తికి సంబంధం ఉంది, ఆ అమ్మాయి ఇలాంటిది, వీళ్ళు ఇట్లా అంటే చెప్పగలరా? ఇవాళ రేటింగ్ కోసం ఛానల్స్ కూడా వాళ్ళ ఇష్టానుసారం వాడు ఏమైపోయినా పర్ల, అదొక సెన్సేషనల్ న్యూస్ అవ్వాలా? గవర్నమెంట్కి ఏం సంబంధం అండి? ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? అంత ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే అంత ఇష్యూ నాది, అది ఎవడికి సంబంధం అసలు? అది ఎవడు చేసింది? ఈరోజు జరగట్లేదా? నాకేమైనా సంబంధమా? అప్పుడు సెన్సేషన్ అవ్వడానికి కూడా కారణం అప్పటి మీ ఎంపీ గారు కదండి. కేసులో ఎవరైనా అవ్వచ్చండి, ఎంపీఓ గారినో, నేను నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది ఇట్లా వేధిస్తూ ఉన్నారు అని చెప్తే నేను గౌక్కుని తెలవక ఎస్పీకి చెప్పి చూడండి అని అంటే ఎస్పీ దానికి ఓవర్ యాక్ట్ అయ్యి రియాక్ట్ అయ్యి దాన్ని ఇష్యూ చేస్తే అది నేను అనేది మీడియా కానీ పోలీస్ కానీ ఏదైనా అదే నేను ఇందాక అంది, ఒక ఇష్యూలో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఒకరికి న్యాయం చేయాలి అని అంటే ఏ విధంగా న్యాయం చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటున్నా.